రాజువాక 50వ వార్డు కాకతీయ లోవలో చోరీ జరిగింది. ఇంటికి తాళం వేసుకుంటడంతో ఇంట్లో ఉన్న టీవీ, ఫ్రిడ్జ్, గ్యాస్ సిలిండర్ స్టవ్లను దొండగలు దోచుకుపోయారు. కాకతీయ లోవలో ఉంటున్న కురుమ లక్ష్మి బంధువుల ఇంటికి వెళ్ళింది. మంగళవారం ఉదయం తన ఇంటికి వచ్చి చూసేసరికి దుండగలు ఇంట్లో ఉన్న సామాగ్రి మొత్తం దోచుకెళ్లారు. దీంతో లక్ష్మి పోలీసులను ఆశ్రయించింది. మాది 50 వార్డు కాకతీయ లోవండి బాలాజీ తోట. నా పేరు జయలక్ష్మి. మేము గత కొంతకాలంగా ఇక్కడ మేము ఉంటున్నాము. 2005 నుంచి మేము ఇక్కడ ఉంటున్నామండి. మేము మా బావగారు చనిపోయి అనారోగ్య పరిస్థితిలో ఉన్నారనేసి మేము ఊరెళ్ళి 45 రోజులు అవుతుంది మేము ఇక్కడ నుంచి వెళ్ళి. ఆయన బాగాలేదండి, ఆయన ఎక్స్పైర్ అయిపోయారు. అవన్నీ చూసుకొని మేము వచ్చేటప్పటికి ఇంకొక బావగారు అబ్బాయికి బాగాలేదండి, మేము తీసుకొచ్చి కేజీహెచ్లోనే అతను ట్రీట్మెంట్ చేయిస్తున్నాము. మేము వచ్చి ఈ రోజు వచ్చి మేము ఇల్లు చూసుకునేటప్పటికల్లా తాళం వెనకాతల నుంచి ఎవరో పగలగొట్టేసి సామాన్లన్నీ చెక్ చేస్తారండి. గ్యాస్ సిలిండర్లు, ఫ్యాన్లు, ఫ్రిడ్జ్, టీవీ అన్ని సామాన్లు పట్టుకెళ్ళిపోయారు. ఎవరు చేసారో తెలియదండి. మాకు తగిన న్యాయం చేయండి.